రైతులారా ఎందుకంటే నాకు కూడా ఇది అవమానం ఎందుకంటే 17 డిసెంబర్ 2015 నీచే ఉతరతో ఎక్కువ ఉపర్ గిరిచారు ముఖ్యంగా ఈ ఏదైతే ఫౌండేషన్ స్టోన్ లో నా పేరున్నది కేశవరావు పేరున్నది అదే విధంగా నా పేరు కూడా ఒక చెడ్డ పేరు వచ్చింది ఎవడని అడిగింది అనుకోవచ్చు వల్ల ఏమన్నంతనా నువ్వు అన్నాడు వచ్చి ఫౌండేషన్ వేసి ఇందేమంటే నేనేం చెప్పాలి నన్ను కూడా మోసం చేసాడు మిమ్మల్ని మోసం కాదు 1800 ఇండ్లు వర్తిస్తా అని చెప్పి ఉన్న ఫౌండేషన్ తీసేస్తారు అదే విధంగా ఇక్కడ బోర్డులో మాత్రం నా పేరుంది నేను నిజంగా నేను అప్పుడు వచ్చినా కానీ కర్తలేమో నేను నిజంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది పేదవాడు హరిజనులు గిరిజనులు ముస్లింస్ కూరగాయలు అమ్ముకునేటోడు బందులు పోయేటోడు వీళ్ళందరికి లాభం అవుతుందని నేను కూడా వచ్చినా నా పేరు కూడా ఈ ఏదైతే ఫౌండేషన్ స్టోర్ లో ఉండదు ఇయ్యాల దానికి కట్టకుండా మళ్ళీ మీది నుంచి బట్టి గారు అన్నట్టు నేను 1800 ఇండ్లు కట్టించినా అన్నారు ఎక్కడ చూసినా ఎప్పుడు కూలిపోతుందో తెలియదు మళ్ళీ ఇంకా 2 వర్షాలు వస్తే ఈడ కూడా ఇద్దరు ముగ్గురు సచ్చేది గ్యారంటీ ఎందుకంటే ఎప్పుడు పడిపోతుందో తెలియదు లోపల కూడా ఇండ్లు చూసినా ఇప్పటికన్నా మీకు ఒకటే కోరిక నాది మీరు మా మాటలు నమ్మొద్దు ఎవరైతే నాయకులు వస్తారో ఓటు గురించి అడుగుతారు అరే మొదలెవరైనా ఇండ్లు చూపించి కొరత లోపలికి రావద్దు అనాలి ఇప్పుడు చూడు ఏది మన మెదక్ జిల్లాలో బై ఎలక్షన్ లో కొన్ని ఊర్లు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాయట ఏది తీర్మానం చేసింది మీరు కూడా మా సబ్సే అపీల్ కర్రం ముసల్మాన్ భాయో హిందూ భాయో క్రిస్టియన్ భాయో జబ్ తక్ యే మకాన్ నహీ బనాయ తు ఇస్కే అందర్ ఆనా నహీ చాహియే తుమ్ భీ గేట్ కనే రోక్ దేనా నో క్వశ్చన్ ఆఫ్ టీఆర్ఎస్ అందర్ నహీ ఆ సక్తా జబ్ తక్ మకాన్ నహీ బనాయే ఆప్ అందర్ నహీ ఆ సక్తే హమారా ఓట్ నహీ పూచ్ సక్తే గరీబోన్ కే సాథ్ బేమానీ కరే కబ్ తక్ యే బేమానీ చలేంగా బోల్ కే ఆనే వాలే మున్సిపల్ ఎలక్షన్ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ మే సవాల్ కర్నా మినిస్టర్ కు ఎమ్మెల్యే కు కార్యకర్త కు భగానా ఉస్ వక్త్ పోలీస్ వాళ్ళే భీ దేఖ్ కే ఖాముష్ బైఠనా రే భయ్యా కై తుమ్ ఉన్ లోగ్ కు డగ్లీగా కరేంగా యే కామ్ నహీ కర్లో పోలీస్ వాళ్ళే భీ ఆప్కు మదద్ కరేంగే చలో దయచేసి నగర ప్రజలారా నగర ప్రజలారా బస్తీ వాసులారా గొంతెత్తండి వేకప్ 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 అంటే లేచి పోరాడండి హుషారోజా ఇది మన రైట్ ఎందుకంటే ఈ ఇల్లు అనేది గత ఎన్నికల సందర్భంలో మీరు మాకు ఓటేసినందుకు ఇల్లు అన్ని కట్టిస్తా అన్నారు పాప మనందరం అయితే ఓటేశారు కానీ వాళ్ళు ఇల్లు కట్టలేదు ముందుగా ఈ ఇళ్ళన్నీ కట్టి 2,40,000 ఇళ్ళు మీరు ఎన్నికల వాగ్దానం కోసమే కడతా అని చెప్పిన ఇళ్ళన్నీ కట్టి ఈ పేదవాళ్ళందరికీ బస్తీ వాసులందరికీ అప్పజెప్పిన తర్వాతనే తిరిగి మీరు ఓటు అడగాల హైదరాబాద్ నగరంలో అలా 2,40,000 ఇళ్ళు కట్టి ఇళ్ళు అప్పజెప్పకుండా ఏ బస్తీలోకి టీఆర్ఎస్ నాయకత్వం వచ్చినా గల్లీ నాయకుడు కానీ పెద్ద నాయకుడు కానీ మంత్రి కానీ ఆ అబ్బాయి కానీ ఎవరొచ్చినా సరే అరే మా ఇల్లు మా గొప్ప చెప్పిన తర్వాత ఈ బస్తీలో రండి లేకపోతే రావద్దని చెప్పి మనం గొంతెత్తి అరవపోతే మళ్ళొక్కసారి ఇట్లా మోసం చేస్తారు మోసానికి గురి కావద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి నగరవాసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను